హలో గాయ్స్, వెల్కమ్ టు ఫ్యాట్స్ ముచ్చట్లు. మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారు? నాకు తెలిసి టీ నచ్చిన వాళ్ళంటూ ఎవరు ఉండరేమో. మన ఇండియన్స్కి అయితే టీ సిప్పడందే అసలు డేనే స్టార్ట్ అవ్వదు. మన ఇండియాలో సంవత్సరానికి దాదాపు 1.2 బిలియన్ కిలోగ్రామ్స్ టీని కన్జ్యూమ్ చేస్తున్నాం. అంతేకాదు, అకార్డింగ్ టు టీ బోర్డ్ సర్వే, 130 కోట్ల పాపులేషన్ ఉన్న ఈ ఇండియాలో దాదాపు 64% పాపులేషన్ డేలో అట్లీస్ట్ ఒక్కసారైనా టీని కన్జ్యూమ్ చేస్తారంట. వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ టీ ప్రొడ్యూసర్గా మన ఇండియా ఉందంటే నమ్ముతారా? ఎస్. అంతేకాదు, ప్రతిరోజు కోట్లలో టర్న్ ఓవర్ జరిగే వన్ ఆఫ్ ది స్మాల్ బిజినెస్ చైన్లో టీ స్టాల్స్ కూడా ఒకటి. ఈ చిన్న లాజిక్ని పట్టుకుని పెద్ద మ్యాజిక్ క్రియేట్ చేసిన వన్ ఆఫ్ ది బిజినెస్ ఫ్రాంచైజ్ అయిన టీ టైం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సక్సెస్ స్టోరీ ఆఫ్ టీ టైం. 2016లో 5 లక్షలతో స్టార్ట్ చేసి ప్రస్తుతం 35 కోట్ల టర్న్ ఓవర్తో ఒక పెద్ద టీ చైన్ని బిల్డ్ చేశారు ఉదయ్ శ్రీనివాస్ తంగేళ్ళ. తూర్పుగోదావరి జిల్లాలో కడియం గ్రామంలో పుట్టిన ఈయన టీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో 2006లో బీటెక్ని కంప్లీట్ చేశారు. ఆ తర్వాత కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల్లో వర్క్ చేసి చివరకు దుబాయ్లో వెల్ పేడ్ జాబ్తో సెటిల్ అయ్యారు. మంచి పొజిషన్లో ఉన్న సమయంలో తన జాబ్ని క్విట్ చేసి ఇండియా వచ్చేసి సొంత బిజినెస్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఉదయ్ పేరెంట్స్ కూడా తన కొడుకు రాంగ్ స్టెప్ వేశాడని అనుకున్నారు. ఎందుకంటే జాబ్ క్విట్ చేస్తున్నప్పుడు ఉదయ్ ఏజ్ కేవలం 29 ఇయర్స్. ఒక సేఫ్ అండ్ సెక్యూర్ జోన్లో తన లైఫ్ని లీడ్ చేసుకునే టైంలో రిస్క్ డిసిషన్ని తీసుకున్నారు. బట్ ఇట్ మేక్స్ హ్యూజ్ ఇంపాక్ట్. 5 లక్షలతో ఫస్ట్ టీ టైమ్ అవుట్లెట్ని రాజమండ్రిలో ఓపెన్ చేసిన ఉదయ్ ఒక సంవత్సరంలోనే 100+ అవుట్లెట్స్కి చేరుకున్నారు. అంతేకాదు, 2 కోట్ల టర్న్ ఓవర్ బిజినెస్ని చేశారు. కేవలం 6 సంవత్సరాల్లోనే ఇండియా మొత్తంలో 3000 టీ టైమ్ అవుట్లెట్స్తో 35 కోట్ల టర్న్ ఓవర్ బిజినెస్ని సాధించారు. అంతేకాదు, 2021లో ఉదయ్ శ్రీనివాస్ ఎంటర్ప్రీనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా గెలుచుకున్నారు. అండ్ ఫస్ట్ టీ టైమ్ అవుట్లెట్ తప్పించి మిగిలిన అన్ని టీ టైమ్ అవుట్లెట్స్ను కూడా ఫ్రాంచైజ్ అవుట్లెట్సే. అంటే టీ టైమ్ బ్రాండింగ్ని యూజ్ చేసుకుని తన సొంత ఓనర్షిప్తో నడుపుకునే బిజినెస్ అన్నమాట. అయితే ఈ ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ వల్ల దీని ఫీజ్ అండ్ యాన్యువల్ షేర్ అనేది కూడా బ్రాండింగ్ కంపెనీకి వెళ్తుంది. దేశీ టీ టైమ్ ప్రైవేట్ లిమిటెడ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టీ చైన్ ఫ్రాంచైజ్గా ఎదిగింది. ఇప్పుడు దాదాపు 300 కోట్ల యాన్యువల్ బిజినెస్ టర్న్ ఓవర్ చేస్తుంది. ఒక చిన్న ఐడియా, ఒక చిన్న టీ స్టాల్తో ఒక పెద్ద బ్రాండింగ్ని క్రియేట్ చేయొచ్చు అని నిరూపించారు ఉదయ్ శ్రీనివాస్. మన ఆలోచనలు చిన్నవైనా దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానం, సంకల్పంతో ఏదైనా సాధించవచ్చు. మనం మనల్ని నమ్మి ముందడుగు వేయగలిగితే ఆల్మోస్ట్ మన సక్సెస్ని చేరుకున్నట్లే. దిస్ ఈజ్ ది స్టోరీ ఆఫ్ టీ టైమ్, సైనింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ముచ్చట్లు. మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ అలాగే మీరు ఏవైనా ఇన్స్పైరింగ్ స్టోరీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము వీడియోస్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మా ఎఫర్ట్స్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.